ఫిబ్రవరి 14 ఈ డేట్ ఇప్పుడు అందరికీ కూడా ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. ఇటు వైసీపీ శ్రేణులకి ఆలోచన రేకెత్తిస్తుంటే అటు తెలుగుదేశం పార్టీలో ఒక వణుకు మొదలైంది. ఫిబ్రవరి 14 తర్వాత ఏం జరగబోతుంది? చంద్రబాబు గారు కష్టాల్లో చిక్కుకోబోతున్నారా, లేదంటే ఆయన మీద ఉన్న కేసుల విషయంలో రిలీఫ్ అయిపోతారా, ఏంటి? ఒక పక్కన స్టేలు 6 నెలల కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పి ఒక పక్కన సుప్రీంకోర్టు చెప్తోంది. అదే టైంలో కేసు విచారణకు వచ్చే టైంలో ఎలాంటి తీర్పు వెలువడుంది అనే దానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తుతం తెలుగు అకాడమీ చైర్పర్సన్గా ఉన్న లక్ష్మీ పార్వతి గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది హైదరాబాదు ఏసీపీ కోర్టులో ఆల్రెడీ దానికి సంబంధించి వాదనలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు గారి కేసు రిజిస్టర్ కాకముందు హైకోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకున్నారని చెప్పి లక్ష్మీ పార్వతి గారు కోర్టు ద్వారా ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యేగా కేవలం 300 రూపాయలు మాత్రమే తీసుకున్న చంద్రబాబు గారు ఆ తర్వాత అక్రమంగా 1000 కోట్లు ఎలా సంపాదించారనేది ఒక ఆరోపణతో కూడుకున్న ప్రశ్న. అదే అయితే దాన్ని చంద్రబాబు గారు తరపున ఉన్న లాయర్ వాదనలు కూడా వినిపించారు. లక్ష్మీ పార్వతి వాదనలకు కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుపై స్టే ఉందని చెప్పి చంద్రబాబు గారి తరపు లాయర్ కోర్టుకు దృష్టికి తీసుకువెళ్ళడం, దీనికి స్పందించిన ఏసీపీ కోర్టు ఆ స్టే వివరాలను ఇవ్వాలని చెప్పి చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. అయితే చివరకు ఈ పిటిషన్ ఈ నెల 14 వాయిదా పడింది. ఒకసారి కేసు వివరాలు కనుక చూసుకుంటే అందరికీ తెలిసిన విషయం, మరొకసారి మనం ప్రస్తావించుకుంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని చెప్పి ఏసీబీ విచారణకు ఆదేశించాలని చెప్పి లక్ష్మీ పార్వతి గారు అప్పుడెప్పుడు 2005లో ఏసీబీ స్పెషల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ప్రారంభం కాకముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు ఎలా వింటామని చెప్పి చంద్రబాబు అభ్యర్థనను ఏసీపీ కోర్టు తోసిపుచ్చడం జరిగింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు గారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపించిన ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపేస్తూ 2005లోనే స్టే విధించడం జరిగింది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 14వ తారీఖు ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠ. చంద్రబాబు ఆస్తులపై ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశిస్తే కనుక ఒక రకంగా అది ఒక పెద్ద సంచలనం అవుతుంది, పెను సంచలనం అవుతుంది. మొదటిసారి విచారణ ఎదుర్కోబోతారు చంద్రబాబు గారు. అదే కనుక జరిగితే ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఆ విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, అక్రమాస్తుల ఆరోపణ నిజమైతే తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఇదంతా కూడా ఒక అయోమయం, గందరగోళం, ఒక అదురు బెదురు వణుకు అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ శ్రేణుల్లోనూ ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠ ఉంది. 14 తర్వాత ఏం జరగబోతుంది, చంద్రబాబు గారికి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందా, లేదంటే గుడ్ టైం స్టార్ట్ అవుతుందా, కేసు కొట్టేస్తారా, కేసు కంటిన్యూ చేస్తారా, విచారణ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజులు సాగుతుంది, ఏంటి, ఇవన్నీ కూడా 14వ తేదీ వరకు వేచి చూడాలి.